వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీరే సాయి 167వ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సావిత్రి తన తల్లితో పాటు ద్వారకామాయిలో కూర్చుంటారు. ఇంతలో బాయజీ అమ్మ, సాయి, దాదాపు అందరూ వచ్చినట్టుగా ఉన్నారు. ఇక ప్రవచనం మొదలు పెడదామా అని అడుగుతారు. వెంటనే సాయి, లేదు బాయజీ అమ్మ, నానాసాహెబ్ చాందర్కర్ గారు రావాల్సి ఉంది. అతను ఈరోజు ఒక ముఖ్యమైన అతిథితో పాటు రాబోతున్నారు, కాబట్టి వారు వచ్చిన తర్వాత ప్రవచనం మొదలు పెడదాము అని అంటారు. వెంటనే అక్కడ ఉన్నవారంతా ఈరోజు అంత ముఖ్యమైన అతిథి ఎవరొస్తున్నారు ద్వారకామాయికి అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కొంత సమయానికి అలా చందర్కర్ గారు చేరుకొని తనతో పాటు వచ్చిన వ్యక్తిని ఇక్కడ చెప్పులు విడవండి అని అంటారు. వెంటనే అతను, ఇవి చాలా విలువైనవి, నేను వీటిని ఇక్కడ విప్పినట్టయితే ఉంటాయో లేదంటే పోతాయో, మరి ఎలాగా, ఎవరైనా దొంగిలిస్తేను, ఒకవేళ మట్టి పూస్తేను పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో సాయికి ఈ విషయం అర్థమవుతుంది. వెంటనే చందర్కర్ గారు, ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు, మీరు సాయిని కలవడానికి వచ్చారు కదా, ఏంటి అనగా అతను, హా అవునండి అని చెప్పి అలా తన చెప్పుల్ని విప్పేసి ద్వారకామాయిలోనికి అలా చేరుకొని సాయికి నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలని అని ఆశీర్వదిస్తారు. వెంటనే చందర్కర్ గారు, సాయి ఇతను నా చిన్ననాటి స్నేహితుడు, ఇతని పేరు హరి కానోబా, ఇతను మీ యొక్క గొప్ప భక్తుడు, ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలని అభిప్రాయపడుతున్నాడు, ఇతనికి ఇంతకాలానికి మిమ్మల్ని కలిసే భాగ్యం లభించింది, ఇతను మిమ్మల్ని కలవాలని ఎంతగా తపిస్తున్నాడో అతనికి తెలుసు, ఈ రోజున మీ యొక్క ప్రవచనం వినే అవకాశం కూడా లభించినందుకు చాలా సంతోషిస్తున్నారు అనగా వెంటనే సాయి, రండి కూర్చోండి అని అంటారు. వెంటనే అలా అతను కానోబా ఒక్కసారిగా, సాయి నేను చాలా దూరం ప్రయాణం చేసి మొట్టమొదటిసారి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను, అటువంటి నేను మీ ఎదురుగా కూర్చోవాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి, ఇక్కడ దాదాపు అన్ని ప్లేసుల్లోనూ అందరూ కూర్చొని ఉన్నారు కదా, మరి మీరిక్కడెక్కడ కూర్చుంటారు అని అడుగుతారు. వెంటనే అలా అతను, సాయి మీ ముందు రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కదా, వాటిలో కూర్చోవాలనుకుంటున్నాను, నిజం చెప్పాలంటే నేనే మీ నిజమైన భక్తుణ్ణి, ఇప్పుడు ఈ మహమ్మారి సంభవించినప్పటికీ కూడాను నా జీవితాన్ని రిస్క్ చేసి మిమ్మల్ని కలవడానికి ఇంత దూరం ప్రయాణం చేసి మరీ వచ్చాను, అటువంటి నాకు ముందు స్థానంలో కూర్చునే హక్కు ఉంటుందని నా అభిప్రాయం, దయచేసి నేను ఆ రెండు స్థానాలలో ఏదో ఒక స్థానంలో కూర్చోవాలనుకుంటున్నాను అని అడుగుతారు. వెంటనే అలా ఒక్కసారిగా ఆ రెండు స్థానాలు ఎవరివి అంటే బాయజామ్మవి, అలాగే పార్వతీ గారివి అని చెప్పి అలా నానాసాహెబ్ గారు చెప్పి ఇక్కడ కూర్చొందాం అని అంటారు. వెంటనే బాయజామ్మ, మరేం పర్వాలేదులేండి, ఈరోజుకి అతన్ని కూర్చొనివ్వండి, నేను వెనకాల కూర్చుంటాను అని అంటారు. ఇంతలో అలా ఒక్కసారిగా సాయి, లేదు బాయజామ్మ, నిజానికి కానోబా గారు ఇప్పుడు చెప్పారు కదా అతనికి ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలని ఉంది అని, కాబట్టి ఇక్కడ కూర్చోడానికి ఎవరు అర్హులు అనేది ఒక పరీక్ష పెట్టి చూస్తే తేలిపోతుంది, కాబట్టి ఈ పరీక్ష నేను మీకు పెట్టాలనుకుంటున్నాను అనగా కానోబా, సాయి నేను సిద్ధంగానే ఉన్నాను, మీరు ఏ పరీక్ష పెట్టినప్పటికీ కూడాను నేను అందులో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తాను అని అంటారు. వెంటనే సాయి, బాయజామ్మ, కానోబాజీ ఇద్దరు రండి ఇక్కడ కూర్చోండి అని అంటారు. వెంటనే సాయి అంతకు ముందుగా తీసి ఉంచిన రెండు దీపాలని వారికి ఎదురుగా ఉంచి, ఇదిగోండి ఇప్పుడు మీ శ్రద్ధంతా ఈ దీపం మీద, అలాగే నా ప్రవచనం మీద ఉండాల్సి ఉంటుంది, నేను ఈ దీపంని మీకు ఇచ్చాను కాబట్టి ఈ ప్రవచనం పూర్తయ్యే వరకు మీరు జాగ్రత్తగా దీన్ని సంరక్షించుకుంటూ నేను చెప్పే ప్రవచనం వినాల్సి ఉంటుంది అని చెబుతారు. వెంటనే కానోబా, హా సాయి నేను సిద్ధమే అని చెప్పి అలా దీపానికి చేతులు అడ్డుపెట్టి తాను ఆ దీపాన్ని రక్షించే పనిలో నిమగ్నం అవుతారు. ఇంతలో ఒక్కసారిగా నానాసాహెబ్ గారు చూస్తుంటే కానోబా ఈ యొక్క పరీక్షలో విఫలమవుతారని నాకు అనిపిస్తుంది, సాయి ఖచ్చితంగా ఎందుకో ఏదో పరీక్షించాలని ఈ విధంగా చెప్పారు, అది అర్థం కాక అతను శ్రద్ధంతా ఈ దీపం మీదే పెట్టారు అని అలా మనసులో అభిప్రాయపడతారు. ఇంతలో అలా ఒక్కసారిగా అతను, నేను ఈరోజు నిజమైన భక్తుణ్ణి అని నిరూపించుకొని తీరుతాను అని అలా మనసులో అనుకొని నా యొక్క
చెప్పులు క్షేమంగా ఉన్నాయో లేదో బయట ఎవరైనా మట్టి పోస్తారో లేదంటే దాన్ని కాజేస్తారో కొత్త వాటివని అని అలా మరలా తన చెప్పుల వైపు ఒక చూపు, అలాగే దీపం వైపు మరో చూపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో సాయి, ఈరోజు నారదముని అలాగే విష్ణుమూర్తి యొక్క ఒక కథని నేను వివరిస్తాను. అతని దగ్గర ఇప్పుడు విష్ణుమూర్తి ఎవరు నిజమైన భక్తుడు అని నిరూపించుకోవడానికి వాళ్ళు చేసిన సాహసంకి సంబంధించిన కథ మీ అందరికీ ఇప్పుడు వివరిస్తాను అని అలా ప్రవచనం సాయి చెప్పడం మొదలు పెడతారు. వెంటనే అక్కడ వారంతా చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. ఇంతలో అలా సాయి ప్రవచనం అందరూ వింటున్నారా లేదా అని చెప్పి గమనించగా ఒక్కసారిగా కానబా దృష్టి మాత్రం ఆ యొక్క దీపం మీదనే ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఇంతలో బాయిజమ్మ ఆ దీపం గురించి అసలు ఏమాత్రం పట్టించుకోకుండా సాయి చెప్పే కథ మీద దృష్టిని పెడతారు. కొంత సమయానికి అలా ఆమె యొక్క దీపం కొంచెం కొంచెంగా కొండెక్కే ప్రయత్నంలో ఉంటుంది. కానోబా తన దీపాన్ని సంరక్షించుకుంటూ చెప్పులను చూసుకుంటూ ఉంటాడు. వెంటనే బాయిజమ్మ దీపం ఎక్కువ గాలి రావడంతో ఆగిపోతుంది. కానోబా చాలా సంతోషంగా, సాయి నిరూపణ అయిపోయింది, నా దీపాన్ని నేను సంరక్షించుకున్నాను, ఇదిగోండి ఈమె దీపం ఆగిపోయింది, ఇప్పుడు ఎవరు నిజమైన భక్తులు అనేది ఇక ఎవరు చెప్పనవసరం లేదు, మీ ముందే నిరూపణ అయిపోయింది, నాకు ఇక్కడ కూర్చునే అర్హత ఉంది అని సంబరపడిపోతూ అలా మాట్లాడుతూ అతను గెంతులేస్తూ ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా ఇదేమిటి ఇలా జరిగింది అని అలా కంగారు పడిపోతూ ఆలోచనలో ఉంటారు. బాయిజమ్మ దీపం ఆరిపోగానే వెంటనే సాయి, హా నిరూపణ అయిపోయింది, బాయిజమ్మకి ఇక్కడ కూర్చోడానికి అర్హత ఉంది అని అంటారు. వెంటనే కానోబా, ఇదేమిటి సాయి, మీరు చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి, అదెలా సంభవం అనగా వెంటనే సాయి, చూడు నేను దీపంని సంరక్షించుకోవడంతో పాటు నేను చెప్పే కథ అంశంని కూడా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది అని చెప్పాను, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేయండి అని అడుగుతారు. వెంటనే బాయిజమ్మని అలా వివరించమంటారు. అతను ఏమి చెప్పలేకపోవడంతో బాయిజమ్మ విన్నది విన్నట్టుగా అలా మొత్తం వివరిస్తుంది. వెంటనే సాయిని, అదేమిటి సాయి అసలు కథకి నా దీపంకి అసలు సంబంధం ఏమిటి, మీరు ఎందుకు ఇటువంటి పరీక్ష పెట్టారు అనగా వెంటనే సాయి, చూడు ఈ కథ మొత్తం పూర్తిగా విన్నాక నీకే విషయం అర్థమవుతుంది, సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అలా సాయి కథ మొత్తం వివరించడం మొదలు పెడతాడు. కొంత సమయానికి కథ పూర్తయ్యాక సాయి, నీవు చెప్పు కానోబా, ఇప్పుడు ఎవరికి అర్హత ఉంది ఇక్కడ కూర్చోడానికి అనగా వెంటనే అతను, సాయి నేను నాకు ఉన్న అహంకారంతో ఇలా మాట్లాడాను, నిజానికి నాకు అర్హత లేదు అనే విషయం అర్థమైంది, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా ఈ దీపం మీద అలాగే నా చెప్పుల మీదనే శ్రద్ధ ఉంచాను, నన్ను క్షమించండి, మీ యొక్క గొప్పతనం అలాగే మీరు పెట్టే పరీక్షలు ఇలా ఉంటాయని ఎంతోమంది చెప్పారు, కానీ నేను ఆ విషయాన్ని గ్రహించకుండా నేను నా యొక్క దుస్తుల మీద నా యొక్క అలంకరణ మీద ఎక్కువగా ప్రాధాన్యం ఉంచి నాకు అర్హత ఉంది అని అభిప్రాయపడి ఇక్కడ కూర్చోవాలి అని అహంకారంతో మాట్లాడాను అని చెప్పి అలా మాట్లాడి తర్వాత తన తలపాగాన్ని తీసి కింద ఉంచి, ఇప్పటి నుంచి నేను చాలా తక్కువ రకమైన దుస్తులని ధరిస్తాను, చాలా సింపుల్గా ఉంటాను అని చెబుతారు. వెంటనే సాయి, చూడు నీవు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు, నీవు ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు, కానీ అందరితో చక్కగా మాట్లాడే ప్రయత్నం చెయ్యి, ఎవరి కోసం నీకు ఉన్న అలవాట్లని మార్చుకునే అవసరం లేదు అని సాయి అతనితో చెప్పి, మంచితనం అనేది ఉంటే మనం ఎంత దూరం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు అని అలా సాయి తెలియపరుస్తారు. వెంటనే అతను, నేను ఇప్పటి వరకు చేసిన తప్పులు పొరపాట్లని సరిదిద్దుకుంటాను, మరోసారి నా వలన ఇటువంటి పొరపాటు జరగకుండా అందరితో చాకచక్యంగా చక్కగా నేను కలిసిపోయే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అలా మాట ఇస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. మరుసటి రోజు ఉదయం తాతయ్య నడుచుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్లేసరికి ఒక ఇంట్లోంచి విపరీతమైన దగ్గుతో ఒక వ్యక్తి చాలా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తాయి. అతను అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్లేసరికి ఇద్దరు కూర్చొని, నాకు ఈరోజు చాలా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను కనీసం పని కూడా చేయలేనేమో అనిపిస్తుంది, నన్ను ఈ మహమ్మారి ఆహ్వానించినట్టుగా అనిపిస్తుంది, జ్వరం కూడా విపరీతంగా ఉంది,
నేను కనీసం ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాను. ఒకవేళ మధ్యలోనే పని ఆపేసి వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొంటాయేమోనని చాలా ఆందోళనకరంగా ఉంది అని మాటలు మాట్లాడుకుంటూ ఉండగా తాత్య వింటారు. వెంటనే ఇంకొంత దూరం నడుచుకొని వెళ్లేసరికి ఒక మహిళ, "చూడు తాత్య, నీ దగ్గర సాయి యొక్క ఊది ఏమైనా ఉందా? నా భర్తకి ఈరోజు విపరీతమైన జ్వరం ఉంది. నేను అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి ద్వారకా మాయకి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను" అనగా, "తాత్య అలాగే" అని చెప్పి అలా ఊది ఇచ్చి వీలైనంత త్వరగా ఈ యొక్క వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అని అంటారు. వెంటనే ఆమె, "హా, నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ వ్యాధి దాదాపు ప్రతి ఇంటి గడపకి చేరిపోయింది. కులకర్ణి సర్కార్ గారి మందు బాగా పనిచేస్తుందంట" అనగా వెంటనే అలా, "తాత్య, చూడు, నీవు వెళ్ళి ఆ మందుని వాడే ప్రయత్నం చేయండి. లేదంటే గవర్నమెంట్ డాక్టర్ గారిని ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఎలాగో ఏర్పాటు చేశారు కదా, అక్కడ మందులు ఉచితంగా ఇస్తారంట. మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీకు లభిస్తుంది మందు" అనగా వెంటనే ఆమె, "చూడండి, ఇప్పుడు మేము డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఆమె దగ్గరికి వెళ్ళి మా జీవితాలని అపాయంగా పెట్టలేము. ఆమెకి అసలు చూడడం వచ్చో రాదో ఎవరికి తెలుసు. అందుకనే మేము ఆమె దగ్గరికి వెళ్ళబోవడం లేదు. ఎందుకంటే నిన్న ఆమె ఇంజెక్షన్ వేయడానికి చేతులు వణికిపోతూ చాలా ఇబ్బంది పడింది. అటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి మేము మా యొక్క జీవితాన్ని వారి చేతుల్లో పెట్టాము అంటే ప్రాణాలు గాలిలో పెట్టి ఆ దేవుణ్ణి స్మరించడమే. అందుకే నేను ఆమె దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు" అని అలా బాధగా చెబుతుంది. ఇంత సమయానికి తాత్య ద్వారకామాయ వద్దకు చేరుకుని, "సాయి, గ్రామం పరిస్థితి విషమంగా మారిపోయింది. ప్రతి గడప గడపల్లోనూ ఆ యొక్క మహమ్మారి వ్యాపించింది. అందరూ ఇబ్బంది పడుతున్నారు. జ్వరం, కొంతమంది విరోచనాలు, కొంతమంది విపరీతమైన దగ్గు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ఆ భగవంతుని అనుగ్రహంతో అందరికీ అన్ని వేళలా సురక్షితంగా మీరు రక్షిస్తూ అందరికీ మందు అందజేసేవారు ఊది రూపంలో. ఇప్పుడు మీరు ఈ యొక్క ఊదిని ఎందుకు అందజేయడం లేదు అనేది వాళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో తోచక చాలా బాధపడుతున్నారు. దయచేసి ఏదో ఒకటి చేయండి. నిజానికి ఈ గ్రామంలో ఆంగ్లేజీ ప్రభుత్వం వారు నిర్మించిన ఆ యొక్క సావిత్రి డాక్టర్ ఉన్నప్పటికీ కూడాను ఎవరు సాహసం చేసి ఆమె దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు. ఆమె మీద నమ్మకం లేదు అని చెప్తున్నారు. దయచేసి మీ యొక్క ఊది ఇవ్వడమే ఇప్పుడు క్షేమం" అనగా వెంటనే, "సాయి, నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. నిజానికి ఇప్పుడు ఈ మహమ్మారి నుండి వాళ్ళు వాళ్ళని కాపాడుకోవాలి అంటే వాళ్ళు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం ఒక్కటే మార్గం. నేను నా వంతు ప్రయత్నంగా నేను అందరికీ చెబుతున్నాను. భగవంతుడు సహాయాన్ని ఒక మనిషి రూపంలో పంపిస్తే వాళ్ళు ఆ సహాయాన్ని ఇష్టంగా తీసుకోకుండా కష్టంగా దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువంటప్పుడు వారు చేస్తున్న తప్పుకి వారే శిక్షని అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి" అని సాయి అలా వివరిస్తారు. తర్వాత సాయి మౌనంగా తన జోలీని తీసుకొని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు. ఇంతలో అలా మరోవైపు కొంతమంది, "కులకర్ణి సర్కార్ గారి యొక్క ఔషధం పనిచేస్తుందంట. ఆ ఔషధాన్ని వీలైనంత త్వరగా మనం కూడా పొందాము అంటే మనకి ప్రస్తుతం ఉన్న ఈ వ్యాధి నుంచి రక్షణ కలుగుతుంది. వెళ్ళి మన జీవితాలని కాపాడుకునే ప్రయత్నం చేద్దాము" అని వాళ్ళు అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు. కొంత కొంతమందిగా వెళ్తూ ఉన్న సమయంలో ఒక ఇద్దరిని చూడండి, "గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ వైద్యశాలని ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ వైద్యం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా ఉచితం" అని చెప్పగా వెంటనే ఒక వ్యక్తి అలా వైద్యం చేయించుకోవడానికని రెండు అడుగులు ముందుకు వేస్తాడు. వెంటనే పక్కనే ఉన్న వ్యక్తి, "నీకేమైనా మతిపోయిందా ఏమిటి? నీవు వెళ్ళి ఈమెతో వైద్యం చేయించుకుంటావా? ఉన్న సమస్య లేని సమస్య అని లేకుండా నీ జీవితమే అసలు ఈ భూమి మీద లేకుండా పోతుంది. నీవు కొంచెం ధర ఎక్కువైనప్పటికీ కూడాను కులకర్ణి సర్కార్ దగ్గరికి వెళ్ళి ఆ మందు కొనుక్కోవడమే క్షేమం. ఇప్పుడు నీవు డబ్బు కోసం ఆలోచిస్తే తర్వాత నీవే ఉండకుండా పోతావు" అనగా వెంటనే అతను, "ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ లోపలికి వెళ్తే వైద్యులు ఉంటారు కదా" అనగా, "వైద్యులు కాదు, వైద్యురాలు. ఈమెనే వైద్యం చేసేది" అని చెబుతారు. వెంటనే అతను, "వద్దు వద్దు, మహిళతో వైద్యం చేయించుకోవడమా? అది అంత క్షేమం కాదు" అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో సావిత్రి చేసేదేమీ లేక చాలా బాధపడిపోతూ మౌనంగా అక్కడే ఉండిపోతుంది. ఈ సంభాషణ మొత్తం సాయి విని అక్కడి నుంచి మౌనంగా బయలుదేరుతారు. ఆమె బాధగా ఏడుస్తూ ఉంటుంది.
మరోవైపు పంతాజీ కులకర్ణి సర్కార్ తయారు చేసిన ఔషధాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి వచ్చిన వారందరినీ అలా వరుస క్రమంలో ఒక్కొక్కరుగా వచ్చి కొనుక్కొని వెళ్ళమని ఆదేశించగా వారంతా ఆ ఔషధాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. మరోవైపు బాయిజమ్మ తన ఇంటి వద్ద పనిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అలా సాయి చేరుకుంటారు. వెంటనే బాయిజమ్మ, ఏమిటి సాయి ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు అనగా, వెంటనే సాయి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించడానికి వచ్చాను బాయిజమ్మ అని అంటారు. వెంటనే బాయిజమ్మ, ఏమిటి సాయి అది అని అడగా, వెంటనే సాయి నాకు ఒక వాగ్దానం చేయండి అని అడుగుతారు. బాయిజమ్మ, ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. కేవలం సాయి బాయిజమ్మకి మాత్రమే వినిపించేలాగా చెబుతారు. వెంటనే అలా మీరు జాగ్రత్తగా ఇక్కడ ఉండి అన్నిటినీ చూసుకోండి అని చెప్పగా, వెంటనే బాయిజమ్మ, హా సాయి మీరు కూడా జాగ్రత్త, అక్కడికి వెళ్ళడం అంత సురక్షితం కాదు, ఆ విషయం నేను చెప్పినప్పటికీ కూడాను మీరు వెళ్లకుండా ఆగరని నాకు తెలుసు, కాబట్టి మీరు అక్కడ క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అలా బాయిజమ్మ చెప్తారు. సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు జనార్దన్ కులకర్ణి ఇద్దరు కూర్చొని అలా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. జనార్దన్ చాలా సంబరపడిపోతూ, ఒక్క రోజులోనే ఇంత మొత్తంలో డబ్బు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను వ్యాపార సమయంలో అని సంబరంగా ఉండగా, ఇంతలో పంతాజు వచ్చి ఇంకొంత డబ్బు వేస్తాడు. వెంటనే కులకర్ణి సర్కార్, ఏం చేస్తున్నావు అక్కడ, ఆ ఔషధాన్ని ఒంటరిగా వదిలేసి ఇక్కడికి వచ్చావేమిటి అనగా, వెంటనే అతను, తయారు చేసిందంతా పూర్తిగా అయిపోయింది సర్కార్జీ, రేపు కొత్తగా మనం తయారు చేయాల్సి ఉంటుంది, అన్ని డబ్బాలు ఈరోజు అమ్ముడుపోయాయి అనగా, వెంటనే అలా జనార్దన్, ఏమిటి అమ్ముడుపోయాయా అని ఆశ్చర్యపోతూ, ఇప్పటికిప్పుడు మరలా రేపు ఉదయానికి మనం అన్నిటినీ తయారు చేపించాలి అంటే ముడి సరుకు కావాలి, ఇంకా కావాల్సినవి అన్నిటినీ ఏర్పాటు చేయాలి, ఇంత తక్కువ సమయంలో ఎలా ఏర్పాటు చేయాలి అని అలా కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి, ఇప్పుడు మనం తయారు చేసిన ఔషధం ఎలాగో ఉంది కదా, అందులో మరికొంత చక్కెర కలిపాము అంటే ఆ ఔషధం ఉన్నదానికి రెండింతలు అవుతుంది, వాటిని మనం అందరికీ ఎక్కువ మొత్తంలో అమ్మే ప్రయత్నం చేశాము అంటే మనకు రావాల్సిన డబ్బు అనేది మన చేతికి లభిస్తుంది, తద్వారా మనం లాభపడిపోతాము సరేనా అని చెప్పి, వెంటనే కులకర్ణి సర్కార్, చూడు పంతా, రేపటి నుంచి నీవు ఆ ఔషధాన్ని ఎక్కువ మొత్తానికి అమ్మాల్సి ఉంటుంది అని చెబుతారు. వెంటనే పంతాజీ, సర్కార్ మీకు తెలుసా, మీరు తయారు చేస్తున్న ఔషధం కోసం ఆంగ్లేజీ ప్రభుత్వ పెద్దలు కూడా వస్తారని సమాచారం అందింది అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, మంచి శుభవార్తని అందజేశావు, బ్రిటిష్ ఆఫీసర్ వస్తున్నారు అంటే ఇక ఎంత గిరాకీ ఉంటే వస్తున్నారు, ఈ ఔషధానికి విలువ ఎక్కువ కాబట్టి ఇంకా ధరని పెంచి మనం ఈ దీన్ని అవకాశాన్ని అదునుగా మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అలా చెప్పడంతో, వెంటనే జనార్దన్ ఉన్నపలంగా ఒక్కసారిగా ధరలు పెంచేస్తే అప్పుడు మనకి ఏదైనా నష్టం వస్తుందేమో అని అంటారు. వెంటనే అతను, మీరేమీ కంగారు పడకండి, ఈ గ్రామ ప్రజల గురించి నాకు తెలుసు, వాళ్ళు ప్రాణాల కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు, డబ్బుని ఎంతైనా వాళ్ళు ఖర్చు పెడతారు, కాబట్టి దీన్నే మనం జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది ఈ అవకాశాన్ని అని అలా అతను, ఇప్పటి నుంచి ఎక్కువ మొత్తంలో ఈ ఔషధాన్ని మనం తయారు చేయాలి, అలాగే డబ్బుని మనం జాగ్రత్తగా దాచుకోవాలి అని మాట్లాడుకుంటారు. మరోవైపు ఈ మహమ్మారి సంభవించిన వారంతా ఆంగ్లేజీ ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల్లో ఉంటారు, వాళ్ళ అందరినీ డాక్టర్ గారు అలా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇంతలో అలా ఒక నర్స్ వచ్చి, చూడండి డాక్టర్జీ, మనకి సహాయకులుగా రమ్మని చెప్పి కబురు పంపాము, కానీ వచ్చే మార్గం అలా బ్లాక్ అవడంతో వచ్చేవారు రేపు ఉదయానికి వస్తారు అని నాకు సమాచారం అందింది, ఈరోజు ఈ పేషెంట్లను చూసుకోవడానికి మన ఇద్దరం తప్ప ఇంకా ఎవరు లేరు అనగా, అతను కంగారు పడిపోతూ, మనం ఎలా చూసుకోగలుగుతాం, అందరికీ ఒకే సమయంలో మందులు ఎలా అందజేయగలుగుతాం అని అంటారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి, నేను మీకు సహాయం చేస్తాను అనగా, వెంటనే ఇది మహమ్మారి సంభవించిన మెడికల్ క్యాంప్, ఇక్కడికి ఎవరు పడితే వారు రాకూడదు, ఇక్కడ ఉన్న పేషెంట్లని ఒకవేళ తాకితే మీకు కూడా ఆ మహమ్మారి సంభవించే ప్రమాదం ఉంది అని అలా వివరిస్తారు. వెంటనే సాయి, నేను మీకు సహాయం చేయడానికి సేవ చేయడానికే వచ్చానండి, ఇవన్నీ తెలిసే అని అలా సాయి, పేషెంట్లందరికీ నేను మందులు అందజేస్తాను, ఈ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేస్తాను, మీకు ఒక సహాయకుడిగా నేను చేయవలసిన పనిని చేస్తాను, నాకు కొంచెం ఈ అవకాశాన్ని ఇవ్వండి అని అంటారు. వారు సరే అని ఒప్పుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.